హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్ మరొక నలభై రెండు రోజులు జరగబోతుంది ఈ నేపథ్యంలో మనం నిన్నటి నుంచి ఉదయ్స్ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన ఏపీఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్స్లో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ని సబ్జెక్ట్కి అనుసంధానం చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము నిన్నటి వీడియోలో ఫస్ట్ మోడల్ పేపర్లో ఉన్నటువంటి హిస్టరీ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో మోడల్ పేపర్ నెంబర్ టూలో హిస్టరీలో ఉన్నటువంటి బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఓకేనా చూడండి మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ టెస్ట్ పేపర్ నెంబర్ టూ హిస్టరీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం రిమైనింగ్ కూడా సమయాన్ని బట్టి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అయితే ఇది ఓన్లీ హిస్టరీ మాత్రమే కాదు యాజ్ పర్ సిలబస్లో నూట యాభై మార్కులకు ఏదైతే ఉందో వాటికి సంబంధించి అన్ని ప్రాక్టీస్ బిల్డ్స్ని మన బుక్లో పొందుపరిచాము మరియు ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా చూడండి మనకు ఏపీపీఎస్సి గ్రూప్ టూ టెస్ట్ పేపర్ టూ అందులో ఫస్ట్ భారతదేశ చరిత్ర వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి సింధు ప్రజలు రాగిని రాజస్థాన్లోని కేత్రి గనుల నుంచి సేకరించేవారు ఇది సరైన సమాధానం హరప్ప వాసులు పడవల్ని తయారు చేసేవారు మనకి హరప్ప నాగరికతలో ప్రపంచంలోనే మొదటి సహజ సిద్ధమైనటువంటి ఓడరేవు లోతాల్ వాళ్ళు పడవలను తయారు చేసుకునే నైపుణ్యం కలిగి ఉన్నారు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో కూడా నిపుణులు మన హరప్ప నాగరికత వాసులు సో ఇది కూడా కరెక్టే హరప్ప ప్రజలకు కొలతలు తెలియవు హరప్ప ప్రజలకు కొలతలు తెలుసు ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ యూనిట్స్ మనకి అక్కడ పదహారు అనేది ప్రామాణికంగా వాళ్ళు అక్కడ తూనికలు కొలతలు బెస్టాస్ రాయిని వాడేవారు మామూలుగా ముద్రికల్లో వాళ్ళు వాడినటువంటి రాయి స్టీయటైట్ తూనికలు కొలతల్లో వాళ్ళు వాడినటువంటి రాయి బెస్టాస్ అదేవిధంగా టూ స్క్వేర్ టూ క్యూబ్ టూ పవర్ ఫోర్ అండ్ టూ పవర్ ఎన్ అనే లో వాళ్ళ కొలతలు ఉండేవి అందులో భాగంగా ప్రజలకు కొలతలు తెలుసు కొలతల మీద వారికి అవగాహన ఉంది సో ఇది రాంగ్ ఆప్షన్ తర్వాత రంగాపూర్ రోజ్ ది రెండు కూడా పట్టణాలు తొలివేద కాలంలో ఉండేవి మనకి సింధు నాగరికత తర్వాత వేద నాగరికత వచ్చింది వేద నాగరికతలో తొలివేద నాగరికత మలివేద నాగరికత తొలివేద నాగరికత పూర్తిగా గ్రామీణ నాగరికత తొలివేద నాగరికత గ్రామీణ నాగరికత గ్రామీణ ఈ తొలివేద నాగరికతలో పట్టణాలు అనే కాన్సెప్ట్ కూడా లేదు పశు పోషణ ప్రధాన వృత్తి రాజను ఉండేవాడు పశువుల కోసం యుద్ధాలు జరిగేవి ఆ యుద్ధాలను గవిస్తి అనేవారు సో కరెక్ట్ ఆన్సర్ వన్ అండ్ టూ మాత్రమే ఆప్షన్ సి వన్ అండ్ టూ నెక్స్ట్ వేద నాటి రాజకీయ వ్యవస్థా క్రమాన్ని సరైన క్రమంలో గుర్తించండి మనకి వేదకాలంలో తెగలు ఉండేవి ఫస్ట్ తెగలు తెగ తెగకి అధిపతి రాజన్ సో ఫస్ట్ తెగ లేదా జన అంటారు దాన్ని అదేవిధంగా దానిని ఎలా డివైడ్ చేశారంటే విస్ విషపతి అదేవిధంగా దాని తర్వాత గ్రామ ఆ తర్వాత కుల జన జనా అన్న తెగ అన్న ఒకటే ఆ తర్వాత విస్ విషపతి ఆ తర్వాత గ్రామ గ్రామని ఆ తర్వాత కుల పెద్ద ఉండేవారు ఇలా డివైడ్ చేయడం జరిగింది మనకు ఇలా డివైడ్ చేశారని తెలుసు కానీ మనకు సరైన క్రమం అంటే దేని తర్వాత ఏది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ పరిపాలనలో రాజనికి సహాయ సహకారాలు అందించడం కోసం సభ సమితి విధాత ఘన అవి ఉండేవి అవి దేనికి పరిపాలనలో సహాయ సహకారాలు అందించడం కోసం సభ సమితి విధాత మరియు ఘన పరిపాలనలో రాజుకు సహాయ సేకరణ అందించడం కోసం ఉన్నవి ఇవి ఏంటంటే రాజకీయ వ్యవస్థాక్రమం క్రమం జన విస్ గ్రామ కుల నెక్స్ట్ పదహారు మహాజనపదాల ప్రస్తావన కింది వాటిలో కలదు గుర్తించండి మనకు షోడశ మహాజనపదాలు మనకి షోడశ మహాజనపదాలు ఉండేవి ఆ విషయం మనకి ఎక్కడ ఉంది అంటే బౌద్ధ గ్రంథమైనటువంటి అంగుత్తర నికాయ మనకి బౌద్ధము బౌద్ధ మతానికి సంబంధించి సుత్తపీటిక వినయ పీఠిక అభిధమ్మ పీఠిక అందులో బౌద్ధ మతంలో కీలకమైనది సుత్త పీఠిక ఈ సుత్త పీఠికను రచించింది ఎవరు అంటే ఆనందుడు ఆనందుడు అదేవిధంగా వినయ పీఠిక సుత్త పీఠిక వినయ పీటిక వినయ రచించింది ఉపాలి మనకి సుత్తపీటికలో ఐదు విభాగాలు ఉన్నాయి ఈ ఐదు విభాగాలను నికాయ అంటారు అందులో ఒకటి అంగుత్తర నికాయ ఈ అంగుత్తర నికాయలో షోడశ మహాజనపదాలు అప్పుడు ఉన్నటువంటి పదహారు మహాజనపదాలు ఈ పదహారు మహాజనపదాల గురించి ప్రస్తావించినది అంగుత్తర నికాయ ఆ పదహారు మహాజనపదాల్లో కీలకమైనది మగధ ఆ మగధ రాజ్యం నుంచి మనకు బార్హుద్రా హర్యాంక శిశునాగ నందవంశాలు ఆ నందవంశంలో చివరి వాడైనటువంటి ధననందుణ్ణి ఓడించి మౌర్య సామ్రాజ్యం రావడం జరిగింది మౌర్య సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్యుడు ఓకేనా నెక్స్ట్ షోడశ మహాజన పదాలు అంగుతర నికాయ చంద్రగుప్త మౌర్యుణ్ణి శాండ్ర కొట్టాస్గా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు మనకి చంద్రగుప్త మౌర్యుడు మనకి మగధ రాజ్యంలో చివరివాడు ధనానందుడు ఈ ధనానందుని ఓడించి అధికారంలోకి వచ్చి మౌర్య సామ్రాజ్యం స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలో అప్పటికే గ్రీకులు అలెగ్జాండర్ గారు రావడము అలెగ్జాండర్ భారతదేశంలో ఆక్రమించిన ప్రాంతాల మీద సెల్యూకస్ నికేటర్ గారిని పెట్టారు ఈ సెల్యూకస్ నికేటర్ మెగస్తనీస్ మెగస్తస్ మెగస్తస్ ను భారతదేశం పంపించాడు భారతదేశానికి వచ్చినటువంటి తొలి విదేశీ రాయబారి మెగస్తస్ మెగస్తస్ రాసినటువంటి గ్రంథము ఇండికా ఈ ఇండికా గ్రంథంలో బానిస వ్యవస్థ లేదు అని పేర్కొన్నారు ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే చంద్రగుప్త మౌర్యుడిని శాండ్ర కొట్టాస్ యాక్చువల్ గా శాండ్ర కొట్టాస్ అని పేర్కొన్నది ఎవరంటే అలెగ్జాండర్ అలెగ్జాండర్ అదే ఆయన్ని యాండ్ర కొట్రాస్ శా కాదు యాండ్ర కొట్టాస్ అని పేర్కొంది ఎవరంటే ఫ్లూటార్క్ ఎవరండి ఫ్లూటార్క్ చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలో భారతదేశం మొత్తాన్ని కలిపి పరిపాలించినటువంటి తొలి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలో తొలిసారిగా భూమికి సంబంధించి పర్ఫెక్ట్ లెక్కలు అంటే సర్వే చేయించినటువంటి మొదటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడు అదేవిధంగా జైన మతాన్ని స్వీకరించాడు భద్రబాహు యొక్క ప్రోద్బలంతో అదేవిధంగా సల్లేఖన వ్రతం శరీరాన్ని శుష్కింప చేసుకుని మరణించడం ఈ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి శ్రావణ బెలుగుల్లో మరణించినటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడు ఆయన్ను యాండ్ర కొట్టారస్ చూడండి యాండ్ర కొట్టారస్ అని పేర్కొంది ఫ్లూటో ఫ్లూటూర్ ఫ్లూటార్క్ అదే ఆయన శాండ్రకోటాస్ అని పేర్కొన్నది ఎవరంటే అలెగ్జాండర్ ఆరున్న అంశాలు నెక్స్ట్ ఆ చూడండి నెక్స్ట్ ఐదో బిట్టు కలింగ యుద్ధం గురించి పేర్కొన్న అశోకుని శాసనం అశోకుడు మౌర్యుల్లోనే కాదు భారతదేశంలోనే గొప్ప రాజు గొప్ప చక్రవర్తి అశోకుడు దేవనాం ప్రియ ప్రియదర్శి ఆయన బిరుదులు అశోకుడు అని రాంగనే మనం చెప్పుకునే ప్రస్తావన కళింగ యుద్ధం ఈ కళింగ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అశోకుడికి అనంత పద్మనందుడికి మధ్య జరిగింది ఎందుకోసం జరిగింది అంటే ఈ ప్రాంతము దౌలి దౌళి ఒరిస్సాలో ఉంటుంది ఈ ప్రాంతంలో జరిగింది ఎందుకోసము అంటే మౌర్య రాజ్యం యొక్క వ్యాపార వాణిజ్య నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ నౌకలను నాగా తెగలవారు పట్టుకునే వాళ్ళు అక్రమంగా వ్యాపారాన్ని అడ్డుకునేవాళ్ళు అందుకని ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించాలి అని చెప్పేసి అశోకుడు యుద్ధం చేశారు అయితే ఎంతో మంది మరణించేసరికి అశోకుడు తన విధానాన్ని మార్చుకొని బౌద్ధ మతంలోకి వెళ్ళడము యుద్ధం గెలిచిన తర్వాత ఆయన బేరీ ఘోష బదులు ధర్మ ప్రస్తావించాడు ఇదంతా కూడా మనకి పదమూడవ శిలాశాసనంలో ఉంది ఎన్నో శాసనం అండి పదమూడవ శిలాశాసనం నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూడండి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పెట్టింది నీతిసారం సారం ఎవరు రాశారు కామాంధకుడు మౌర్యుల గురించి మనకు తెలియజేసేది ఏంటి అంటే మౌర్యుల గురించి మౌర్యుల పరిపాలన గురించి అర్థశాస్త్రం కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలియజేస్తుంది అదే గుప్తుల గురించి గుప్తుల పరిపాలన గురించి తెలియజేసేది నీతిసారం అర్థశాస్త్రం రచించిందేమో కౌటిల్యుడు అదే నీతి ని రచించిందేమో ఓకేనా చూడండి మౌర్యులకు సంబంధించి అర్థశాస్త్రం వాళ్ళ పరిపాలన విధానం అదే గుప్తుల గురించి వారి పరిపాలన విధానం గురించి నీతిసారం అర్థశాస్త్రం రచించింది కౌటిల్యుడు నీతిసారం రచించింది ఏమో నెక్స్ట్ అదే మృత్య రచించింది శూద్రకుడు మృత్య శూద్రకుడు ఆ తర్వాత శిశుపాలవద శిశుపాలవద రచించింది మాగుడు స్వప్న వాసవదత్త రచించింది బాసుడు స్వప్న వాసవదత్త బాసుడు ఆప్షన్ ఇక్కడ డి కి త్రీ పెట్టుకోండి ఇది కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఇది ఆన్సర్ సి ఆరో దానికి ఆన్సర్ ఏంటంటే సి నెక్స్ట్ నెక్స్ట్ సెవెంత్ వన్ గుప్తుల కాలంలో ఇటుకలతో కట్టబడిన మొట్టమొదటి దేవాలయం ఏది చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ హిందూ దేవాలయాల నిర్మాణం జరిగింది గుప్తుల కాలంలోనే అందులో భాగంగా అనేక దేవాలయాలు వచ్చాయి వాటిల్లో ఇటుకలతో కట్టబడిన మొట్టమొదటి దేవాలయం ఏంటంటే బితర్గామ్ చూడండి బితర్గామ్ అనే దేవాలయం నెక్స్ట్ ఇండియన్ షేక్స్ షేక్స్పియర్ అని ఎవరిని పిలుస్తారు మనకి ఇండియన్ షేక్స్పియర్ అని కాళిదాసు గాని పిలుస్తారు కాళిదాసు కాళిదాసు గారిని ఇండియన్ షేక్స్పియర్ అంటారు రెండవ చంద్రగుప్తుడు ఆస్థానంలో నవరత్నాలు ఉండేవాళ్ళు ఆ నవరత్నాలలో ప్రముఖుడు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం మాలవికాగ్నిమిత్రం మేఘదూతం రఘువంశం ఇలాంటి రచనలన్నీ కూడా గొప్ప గొప్ప రచనలన్నీ కూడా కాళిదాసు గారు రచించారు కాబట్టి ఆయనని ఇండియన్ షేక్స్పియర్ అంటారు కాళిదాసు గారిని ఆ తర్వాత కింది వాటిని జతపరచండి నైన్త్ క్వశ్చన్ ఇందులో హర్షుని కాలంలో పన్నులు మనకి గుప్తుల తర్వాత పుష్యభూతి వంశం వస్తుంది ఈ పుష్యభూతి స్థానేశ్వర్ లేదా కనోజ్ రాజధాని ఈ పుష్యభూతి వంశంలో ప్రభాకరవర్ధనుడి కొడికే హర్షవర్ధనుడు ఆయన గొప్ప కవి అదేవిధంగా మహామోక్ష పరిషత్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ నిర్వహించి తాను సంపాదించినంతా కూడా దానం చేసేవాడు అదేవిధంగా ఆయన దగ్గర ఎంతోమంది కవులు ఉండేవాళ్ళు కవులను ఆయన పోషించడం జరిగింది ఇక్కడ పాయింట్ ఏంటంటే హర్షుణ్ణి శీలాదిత్య అంటారు మరియు మూడవ అశోకుడు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి హర్షుని బిరుదులు మూడవ అశోకుడు మరియు శీలాదిత్య మనకి రెండవ అశోకుడు ఎవరు రెండవ అశోకుడు కనిష్కుడు మూడవ అశోకుడు ఎవరు హర్షుడు జైన అశోకుడు ఎవరు సంప్రీతి ఓకేనా చూడండి ఇక్కడ హర్షుని కాలంలో పన్నులు ఉన్నాయి అందులో బాగా బాగా అంటే ధాన్య రూపంలో చెల్లించే పన్నులను బాగా అంటారు ధాన్య రూపంలో చెల్లించే పన్నులు బాగా బలి బాగా నెక్స్ట్ హిరణ్య అంటే హిరణ్య అంటే ధన రూపంలో చెల్లించే పన్నులు హిరణ్య తుల్యమేయ తుల్యమేయ అంటే ఏంటంటే వస్తు బరువును బట్టి ఆ టైంలో వేసే అమ్మకపు పన్నుని తుల్యమేయ అంటారు అదే విధంగా మనం చూసుకుంటే బలి రాజుకు చెల్లించే పన్నును మనకి బలి అంటారు బాగా బలి హిరణ్య తుల్యమేఘ ఈ పన్నులు అనేవి హర్షుని కాలంలో ఉన్నటువంటి పన్నులు నెక్స్ట్ హర్షుని ఆస్థానంలో కవులు మనం చెప్పుకున్నాం హర్షుడు స్వయంగా కవి ఆయన కవులను పోషించడం జరిగింది ఆయన కాలంలో ముఖ్యంగా మనకు బాణుడు హర్ష చరిత్ర రచించింది ఎవరు చాలా ఫేమస్ మనకి హర్ష చరిత్ర రచించింది బానుడు అదేవిధంగా మయూరుడు మాతాంగకుడు దివారకుడు ఇలా చాలా మంది కౌన్ ఆయన పోషించారు కాకపోతే నా ప్రముఖంగా గుర్తొచ్చే పేరు ఏంటంటే బాణుడు బానుడు రచించాడంటే హర్ష చరిత్ర ఆన్సర్ పైవాణి నెక్స్ట్ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ మనకు చోళుల కాలంలో ఊర్ సభ నగరం అనేవి ఉండేవి సరైన దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి చోళుల కాలం చోళులు చోళులు అంటే స్థానిక శుభరిపాలనకు చాలా చాలా ఫేమస్ వాళ్ళు ఈ చోళుల కాలంలో మనకి ఊర్ సభ నగరం దేంట్లో ఎవరు సభ్యులు ఉంటారు మనకి ఊర్లో గ్రామ ప్రజలు సభ్యులుగా ఉంటారు కరెక్టే నగరంలో వర్తకులు సభ్యులుగా ఉంటారు ఇది కరెక్టే సభలో బ్రాహ్మణులు సభ్యులుగా ఉంటారు ఊర్ సభా నగరం ఊర్లో గ్రామ ప్రజలు సభలో బ్రాహ్మణులు నగరంలో వర్తకులు సభ్యులుగా ఉంటారు సో నాలుగు కూడా సరైనవే అవన్నీ సరైనవి నెక్స్ట్ రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు మనము నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నాము అంటే ఢిల్లీ సుల్తానులు ఢిల్లీ సుల్తాన్లలో మనకి ఇల్ టూట్ మిష్ ఇల్ టూట్ మిష్ గారు ఏం చేశారు లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చారు చూడండి ఇల్టుడ్ మిష్ ఇల్టుడ్ మిష్ గారు ఏం చేశారు అంటే రాజధానిని లాహోర్ నుంచి ఎక్కడికి మార్చారు ఢిల్లీకి మార్చారు అయితే ఢిల్లీ నుంచి రాజధానిని ఆగ్రాకు మార్చినది ఎవరు అంటే సికిందర్ లోడీ ఎవరండి సికిందర్ లోడి సికిందర్ లోడీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకోసము అంటే మనకి ఢిల్లీ సుల్తానులు బానిస వంశం అదేవిధంగా ఖిల్జీ వంశం తుగ్లక్ వంశం సయ్యద్ వంశం లోడీ వంశం పరిపాలించాయి అంటే చివరి వంశం లోడీ వంశం ఇందులో బహలాల్ లోడీ సికిందర్ లోడీ ఇబ్రహీం లోడీ వీళ్ళ ముగ్గురు కూడా ఇంపార్టెంట్ చూడండి బహలాల్ లోడి అదేవిధంగా సికిందార్ లోడీ అదేవిధంగా ఇబ్రహీం లోడీ ఇందులో ఢిల్లీ సుల్తాన్ అందరిలోకెల్లా పరిపాలించింది ఎక్కువ కాలం ఎవరు థర్టీ నైన్ ఇయర్స్ బహ్లాల్ లోడి అదేవిధంగా మనకి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్లో వాస్కోడిగామ భారతదేశానికి వచ్చినప్పుడు వాస్కోడిగామ భారతదేశానికి సముద్ర తీరానికి కనిపెట్టినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు సికిందర్ లోడి మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది కదా ఈ మొదటి పానిపట్టు యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరులో ఆ యుద్ధం జరిగినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఇబ్రహీం లోడీ సో వీళ్ళ ముగ్గురు కూడా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ పద్మూడు బిట్ కింద వాటిని జతపరచండి చూడండి మనకి ఎక్కువగా మన బిట్స్ ఏ విధంగా పొందుపరచడం జరిగింది మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సరైనవి ఏంటి సరికానివి ఏంటి మనకు ఎప్పుడైతే సబ్జెక్ట్లో పూర్తిగా అవగాహన ఉంటుందో ఫైనల్ ఎగ్జామ్ లో ఏ విధంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందో ఆ విధంగా మన యొక్క ప్రాక్టీస్ బిడ్స్లో బిట్స్ మనం పొందుపరచడం జరిగింది ఇంకా ఎవరైనా బుక్ తీసుకోకపోతే హైదరాబాద్లో అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో మరియు మన ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో మన బుక్ అందుబాటులో ఉంటుంది ఒకసారి ఈ బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి చూడండి ఇందులో కింది వాటిని జతపరచండి జిజియా పన్ను జకత్ పన్ను కామ్స్ కరజ్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో జిజియా పన్ను ముస్లిమేతరుల మీద విధించే పన్ను ముస్లిమేతరుల మీద విధించే పన్ను అదేవిధంగా జకత్ పన్ను ముస్లిం వ్యాపారులు చెల్లించే పన్ను ముస్లిం వ్యాపారులు చెల్లించే పన్ను జకత్ కామ్స్ యుద్ధం యుద్ధం జరిగినప్పుడు దోపిడీలో ఐదో వంతు చెల్లించే పన్ను కామ్స్ అదేవిధంగా కరజ్ ముస్లిమేతరులు చెల్లించే పన్ను ముస్లిమేతరులు చెల్లించే పన్ను చూడండి ఇక్కడ జిజియా పన్ను ముస్లిమేతరులు చెల్లించే పన్ను అంటే ముస్లిం ఇది ఒక మతపరమైన పన్ను అదేవిధంగా జగత్ ముస్లిం వ్యాపారులు ముస్లింలు చెల్లించాల్సిన పన్ను ఏంటంటే జగత్ కామ్స్ కామ్స్ అంటే మనకి యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో దోపిడీ సొమ్ము ఏదైతే ఉందో ఆ దోపిడీ సొమ్ములో నాలుగు బై ఐదో వంతేమో సైనికులకు చెందుతుంది ఒకటి బై ఐదో వంతేమో సుల్తాన్కు చెందుతుంది యుద్ధ దోపిడీలో ఐదో వంతు వన్ బై ఫిఫ్త్ చెల్లించేది ఏంటి కామ్స్ కరజ్ అంటే ముస్లిం ఇతరులు చెల్లించే పన్ను నెక్స్ట్ చూడండి సమాధుల పితామహుడు అని ఏ ఢిల్లీ సుల్తాన్ ను పిలుస్తారు సమాధుల పితామహుడు అని పిలిచేది ఎవరిని అంటే ఇల్ మిష్ చూడండి మనకు ఇల్ టు మిష్ గారి గురించి చాలా చాలా ఇంపార్టెంట్ ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని కొల్లగడతాడు ఇక్తా వ్యవస్థను తీసుకొస్తాడు సైనికులకు జీతాలకు బదులు ఇచ్చే వ్యవస్థను తీసుకొస్తాడు చిహల్గని విధానం నలభై మంది ఆఫ్ఘన్ తుష్క కూలీలను ఏర్పాటు చేస్తాడు అదేవిధంగా వాళ్ళ కొడుకు చనిపోతే నాజిరుద్దీన్ మహ్మద్ యొక్క కొడుకు నాజి నజీరుద్దీన్ మహ్మద్ నజీరుద్దీన్ మహ్మద్ చనిపోయిన తర్వాత నజీరుద్దీన్ మహ్మద్ సమాధిని సుల్తాన్ గౌరీ అనే పేరుతో నిర్మిస్తాడు సుల్తాన్ గౌరీ అందుకని ఆయన ఏమంటారంటే సమాధుల పితామహుడు సమాధుల పితామహుడు ఎవరండి ఇల్ టు మిష్ రాజధాని లా లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చింది ఎవరండి ఇల్ టు మిష్ ఇక్తా వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరండి ఇల్ టు మిష్ వెండిటంకా రాగి జిటాల్ ఇల్ టు మిష్ వ్యవస్థ ఇల్ టు మిష్ అదేవిధంగా సైనికులకు జీతాలకు బదులు భూములను ఇచ్చే వ్యవస్థ తీసుకొచ్చింది కూడా ఇల్ టు మిష్ నెక్స్ట్ పదిహేనవదే సరైనది ఏంటి సరైనది గుర్తించండి మనకు ఢిల్లీ సుల్తాన్ల గురించి మస్తక్ రాజ్ మస్తక్ రాజ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే భూమి శిస్తును నిర్ణయించి వసూలు చేసేది ఎవరు మస్తక్ రాజ్ ట్యాక్స్ మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో అత్యధికంగా ట్యాక్స్ ఉండేది హిందువుల మీద ముస్లింల మీద అందరి మీద కూడా ట్యాక్స్ ఎక్కువగా వసూలు చేసినటువంటి చక్రవర్తి ఎవరంటే అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మస్తక్ రాజ్ సపరేట్గా ఏర్పాటు చేశారు భూమి శిస్తును నిర్ణయించి వసూలు చేసే అధికారి దివానీ అష్రఫ్ గణాంక అధికారి సరాయి ఆదిల్ మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలోనే మార్కెట్ సంస్కరణలు మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ అంటేనే ఫస్ట్ గుర్తు రావాల్సింది మార్కెట్ సంస్కరణలు అదేవిధంగా మనకి సరాయి ఆదిల్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ అనమాట మనకి దఫ్తర్లో పేర్లు నమోదు చేసుకోవాలి ఫలితంగా బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చేశారు ఆ తర్వాత దివానీ రియాసత్ ధరల స్థిరీకరణ అమలు చేసే వ్యక్తి కూడా దివానీ రియాసత్ సో అన్నీ కూడా సరైనటువంటి అంశాలు అంటే మనకి ఇక్కడ బిడ్స్ మనం గమనిస్తే ప్రాక్టీస్ బిడ్స్లో భాగంగా రాజకీయ కార్ రాజకీయంగా ఎవరి తర్వాత ఎవరు ఏ అంశాలు అనేవి కాకుండా ఎక్కువగా పరిపాలన పరంగా పరిపాలనలో ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి రీసెంట్గా జరిగిన ఏ ఎగ్జామ్స్ అయినా కూడా మనం గమనిస్తే ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియాస్ కూడా ఇవే మన డైరెక్ట్గా ఢిల్లీ సుల్తాన్లు ఏ ఏ వంశము ఏ రాజులు అత్యధిక కాలం ఎవరు ఆ తక్కువ కాలం ఎవరు ఇవి చదువుకొని ఆ టాపిక్ అయిపోయింది అని అనుకుంటే మనం పొరపాటు చేసినట్టే కాబట్టి వాళ్ళ పరిపాలన అంశంలో మనం చూసుకోవాలి నెక్స్ట్ చూడండి కింది వాటిని జతపరచండి ఇందులో భాగంగా మనకి చూడండి రామానుజాచార్యులు విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు విశిష్ట అద్వైతం భక్తి ఉద్యమంలో భాగంగా మనకు వస్తుంది అద్వైతం ఆది శంకరాచార్యుడు అదేవిధంగా ద్వైతం మధ్వాచార్యుడు ద్వైత అద్వైతం నింబార్కుడు వల్లభాచార్యుడు శుద్ధ అద్వైతం ఓకేనా ఇది మనకి భక్తి ఉద్యమం సూఫీ ఉద్యమాలు మధ్యయుగంలో భాగంగా మత సంస్కరణలో వచ్చినటువంటి అంశాలు హిందూ మతాన్ని సంస్కరించడం కోసం వచ్చింది మనకు భక్తి ఉద్యమం ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి పదిహేడో సూఫీ శాఖ చెందినవారు మనకు సూఫీ శాఖలు ఉన్నాయి ఈ సూఫీ శాఖలు భక్తి మరియు సూఫీ ఉద్యమాలు ఈ సూఫీ శాఖల్లో కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఈయన పేరు మీదే మనకు కుతుబు కుతుబ్మినార్ రావడము కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్మినార్ నిర్మాణం స్టార్ట్ చేయడము దాన్ని పూర్తి చేసిందేమో ఇల్ టూడ్ మిష్ గారు అదే విధంగా ఐదో అంతస్తుని ఫిరోజ్ షా తుగ్లక్ గారి హయాంలో కూడా దానికి మరమ్మతులు చేయడం జరిగింది ఇక్కడ ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఏ సూఫీ శాఖ అంటే సుహ్రవర్ది ఏ శాఖ అండి సుహ్రవర్ది నెక్స్ట్ శివాజీ పొరుగు రాజ్యాల నుంచి వసూలు చేసిన పన్నులు సౌత్ పన్ను మరియు ముఖ్ పన్ను శివాజీ ఛత్రపతి శివాజీ ఆయన పట్టాభిషేకం చేసుకున్న ప్రాంతం రాయ్గఢ్ అదేవిధంగా ఆ టైంలో శివాజీ గారి టైంలో ఎక్కువగా భారతదేశంలో నౌకాదళం మీద ఫోకస్ చేసింది హిందూ రాజ్యాన్ని మళ్ళీ తీసుకుని రావాలి అని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ తర్వాత ఇక్కడ చూడండి కింది వాటిని సరైన వరుస క్రమంలో మార్చండి చూడండి చాలా చాలా మంచి బిట్టిది కింది వాటిని సరైన వరుస క్రమం అంటే ఒక ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది దేని తర్వాత ఏది జరిగింది అది కూడా మనకు సీక్వెన్స్ ఆర్డర్ అనమాట అది కూడా ఇంపార్టెంట్ మనకు వెల్లూరు తిరుగుబాటు జరిగింది ఈ వెల్లూరు తిరుగుబాటు ఎయిటీన్ నాట్ సిక్స్లో లో జరిగింది అదేవిధంగా కలకత్తా మెడికల్ కాలేజీని ఎయిటీన్ థర్టీ ఫైవ్లో లో స్థాపించారు అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్ విలియం బెంటింగ్ తర్వాత చార్లెస్ వుడ్ కమిషన్ మనకు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో లో వుడ్ కమిషన్ వుడ్స్ డిస్పాచ్ అంటాం కదా భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి మాగ్నా విక్టోరియా మహారాణి ప్రకటన నవంబర్ ఫస్ట్ అలహాబాద్ ప్రకటన లార్డ్ కానింగ్ కంపెనీ పరిపాలన నుంచి క్రౌన్ పరిపాలన కాలంలోకి భారతదేశం వెళుతుంది చూడండి ఆర్డర్ వరుసగా వెల్లూరు కలకత్తా మెడికల్ కళాశాల చార్లెస్ ఉడ్ కమిషన్ విక్టోరియా మహారాణి సో వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ శాశ్వత భూమి శిస్తు పద్ధతిలో ప్రణాళిక వేసింది ఎవరు మనకు సార్ జాన్ షోర్ మనకు భూమి శిస్తు వసూలు చేసుకోవడం కోసం ఫస్ట్ సెవెంటీన్ సెవెంటీ టూలో వారెన్ హేస్టింగ్స్ గారు కలెక్టర్ వ్యవస్థ తీసుకొచ్చారు కలెక్టర్ అంటేనే టు కలెక్ట్ ట్యాక్సెస్ మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు పర్టికులర్గా ఒక విధానం ఉండేది కాదు వేలేం పద్ధతి ఉండేది శాశ్వత భూమి శిస్తు పద్ధతి ఉండేది జమీందారీ విధానం అంటాము రైతు విధానం ఉండేది మహల్ వారి విధానం ఉండేది అందులో శాశ్వత శిస్తు విధానము లేదా జమీందారి విధానము అంటే ట్యాక్స్ అనేది పర్ఫెక్ట్గా ఇంత కట్టాలి అని క్లియర్గా ఉన్నప్పుడు ఉద్యోగులు ట్యాక్స్ మీద దృష్టి పెట్టకుండా మిగిలిన అంశాల మీద దృష్టి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరియు ప్రభుత్వానికి ఎంత రాబడి వస్తుందో క్లారిటీగా తెలుస్తుంది అయితే దీనిలో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటి పంటలు పండిన పండకపోయినా తప్పకుండా రైతులు ట్యాక్స్ చెల్లించాల్సిందే మధ్యలో జమీందారు ఉంటాడు ఈ జమీందారు ప్రజలను పీడించేవాడు వన్ బై లెవెన్ పర్సెంట్ తీసుకునేవాడు టెన్ బై లెవెన్ పర్సెంట్ గవర్నమెంట్కి ఇచ్చేవాడు తను ఎక్కువగా వసూలు చేసుకునే అవకాశం కూడా ఉంది గవర్నమెంట్కి ఎంత జమీందారు ఇవ్వాలో చెప్పారు కానీ జమీందారు ప్రజల నుంచి ఎంత వసూలు చేసుకోవా ఎంత వసూలు చేసుకోవచ్చో క్లారిటీగా చెప్పలేదు కాబట్టి ప్రజలను సాధారణ ప్రజలను జమీందారు పీడించేవాళ్ళు ఆ విధానం తీసుకొచ్చింది సర్ జాన్ షోర్ గారు నెక్స్ట్ కింది వాళ్ళు సరైన దాన్ని గుర్తించండి ఇందులో భాగంగా ప్లాసీ యుద్ధం మనకు ఏ పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడో తేదీన ప్లాసీ యుద్ధం జరిగింది ప్లాసీ యుద్ధం మనకు సిరాజుద్దౌలాకి అదేవిధంగా అదే విధంగా ఆంగ్లేయుడికి ప్లాసీ యుద్ధ వీరుడు రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ జాఫర్ మిరాన్ వీళ్ళందరూ వస్తారు ఆ తర్వాత అక్కడ వాళ్ళ నమ్మక ద్రోహం చేత సిరాజుద్దౌలా ఓడిపోయి అక్కడే ఆయన ఉరితీయడం కూడా జరుగుతుంది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏంటి అంటే ప్లాసి యుద్ధం ఆ తర్వాత పదిహేడు వందల అరవై నాలుగులో బక్సార్ యుద్ధం జరుగుతుంది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బలోపేతం చేసినటువంటి యుద్ధం బక్సార్ యుద్ధం ఆ తర్వాత పదిహేడు వందల అరవై ఐదులో అలహాబాద్ సన్ని జరుగుతుంది ఈ సంధి ప్రకారం భారతదేశం మీద ఫస్ట్ టైం బెంగాల్ బీహార్ ఒరిస్సా ట్యాక్స్ వసూలు చేసుకునే అధికారం భారతీయులకు ట్యాక్స్ వసూలు చేసుకునే అధికారం బ్రిటిష్ వారికి వెళ్తుంది ఫస్ట్ టైం ఏ సంధి అంటే అలహాబాద్ సంధి ఆ తర్వాత సూరత్ సంధి సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ ఆ తర్వాత పురందర్ సంధి పురందర్ సంధి యాక్చువల్గా సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ కూడా ఉంది మరియు సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ అని ఉంటుంది ఒకసారి మన క్లారిటీగా చూడాలి అది మనకి యాక్చువల్గా పురందర సంధి రెండు సందర్భాలు వస్తుంది మరాఠాలకు సంబంధించి అందులో సెవెంటీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ అని ఉంటుంది ఇంకో చోటేమో సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ మామూలుగా మనకు పురందర్ సంధి అనగానే గుర్తొచ్చేది సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ ఓకేనా ఇది దీనికి సంబంధించింది నెక్స్ట్ కింది వాటిని జతపరచండి ఇందులో అశోక్ మెహతా విడి ఇది మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు సంబంధించి చూడండి విడి సావర్కర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ జరిగింది ఆవు కొవ్వు పంది కొవ్వు పూసిన తూటాలు వినియోగించినప్పుడు వినియోగించడానికి సిపా నిరాకరించారు ముప్పై నాలుగవ స్వదేశీ పదాతి దళం మంగల్ పాండే మంగల్ పాండే నరసి ఈశ్వర్ పాండే చెప్తే ఆయన వినలేదు కలిసి చురుదీశారు అందరూ కూడా మీరట్లో వెళ్ళి మే పదో తారీఖున ప్రారంభించడం జరిగింది దాన్ని మనకు విడి సావర్కర్ గారు ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నారు అదేవిధంగా సేన్ ఎస్ ఎన్ సేన్ ఆయన ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అన్నారు అశోక్ మెహతా గారు ది గ్రేట్ రిపబ్లిక్ అన్నారు సైద్ అహ్మద్ ఖాన్ వచ్చేసి ద కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అని చెప్పేసి గ్రంథాలు కూడా రాశారు వ్యాఖ్యానాలు కూడా చేశారు వాటికి సంబంధించింది ఇది నెక్స్ట్ ట్వంటీ త్రీ కింది వాళ్ళు సరైన దాన్ని గుర్తించండి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి పత్రికా విముక్తి చట్టం ఎయిటీన్ థర్టీ ఫైవ్ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ న్యూస్ పేపర్ చట్టం నైన్టీన్ నాట్ ఎయిట్ స్వదేశీ సంస్థానాల చట్టం నైన్టీన్ థర్టీ ఫోర్ అన్ని కరెక్టే ఇక్కడ మనకు బ్రిటిష్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన చట్టాలు వాటి యొక్క సంవత్సరాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఇది ట్వంటీ త్రీ బిట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ చూడండి ట్వంటీ ఫోర్ లోక హితవాది అనే బిరుదు ఎవరిది గోపాల హరిదేశ్ముఖ్ గారిని లోకహితవాది అంటారు లోకమాన్య అంటే లోకమాన్య అంటే బాలగంగాధర్ తిలక్ గారి బిరుదు అది లోకమాన్య అదే లోకహితవాది అంటే అందరి మంచి కోరేవాడు అని అర్థం అనమాట అది ఎవరంటే గోపాల హరిదేశ్ముఖ్ గారు ఆ తర్వాత వందే ఉద్యమ కాలంలో స్థాపించిన సంస్థలు మనకి వందే ఉద్యమ ఉద్యమకాలం చూడండి నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ టూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక ఘట్టాలు ఇవి అందులో ముఖ్యంగా వందే మాతర ఉద్యమం నైన్టీన్ నాట్ ఫైవ్ బెంగాల్ని పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పేసి లార్డ్ కర్జన్ తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్గా విభజించడం జరిగింది దానికి నిరసనగా మనం ఏం చేసాము స్వదేశీ ఉద్యమం వందే మాత్ర ఉద్యమం బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం తీసుకొచ్చాము ఇందులో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ విదేశీ పాఠశాలలు విదేశీ కళాశాలలు అన్నీ కూడా మనం బహిష్కరించాము అందులో భాగంగా మనం సొంతంగా మనం ఏం చేశాము అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకున్నాం చూడండి పిసి రాయ్ పిసి రాయ్ బెంగాల్ కెమికల్ కర్మాగారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వదేశీ స్టోర్ చిదంబరం పిల్లై స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ అరవిందో ఘోష్ గారు జాతీయ కళాశాలను స్థాపించారు ఇవన్నీ కూడా కరెక్టే వివిధ ప్రదేశాల్లో వివిధ ప్రముఖ వ్యక్తులు స్థాపించినటువంటి అంశాలు నెక్స్ట్ ఇది కూడా చూడండి మడ్డీమాన్ కమిటీ ఈ మడ్డీమన్ కమిటీ ఏంటి అంటే మనకు నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ టూలో సహాయ రాక ఉద్యమం జరిగింది నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫిఫ్త్న చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గాంధీ గారు బార్డోలి నుంచి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత దాన్ని నిరసిస్తూ నైన్టీన్ ట్వంటీ త్రీలో సిఆర్ దాస్ గారు స్వరాజ్ పార్టీని పెట్టడం జరిగింది ఆ స్వరాజ్ పార్టీ ఎలక్షన్స్లో లో పోటీ చేసింది గెలిచింది ఆ స్వరాజ్ పార్టీ భారతదేశానికి కావలసినటువంటి అంశాలు ఏంటి భారతీయులు ఏం కోరుకుంటున్నారు అని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో బ్రిటిష్ గవర్నమెంట్ భారతీయులకి బ్రిటిష్ కి మధ్య చర్చల గురించి ఏర్పాటు చేసిన కమిటీనే మడ్డిమన్ కమిటీ ఆ మడ్డిమన్ కమిటీలో జిన్నా గారు తేజ్ బహదూర్ సప్ూ గారు పరాంజయ్ గారు షెఫీ గారు మడ్డిమన్ అలెగ్జాండర్ మడ్డిమన్ ఆ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా ఉన్నారు నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇరవై ఏడో మిట్టు బ్రిటిష్ కామన్స్ కు పోటీ చేసిన తొలి భారతీయుడు మనకు ఏం తెలుసు బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎన్నికైనా అంటే దాదాపై నో రోజు అదే పోటీ చేసిన వ్యక్తి అంటే బెనర్జీ డబ్ల్యూసి బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీ గారు పోటీ చేశారు గెలిచింది ఫస్ట్ ఎవరు అంటే మనకు దాదాపు నో రోజు నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమానికి మరొక పేరు ఏంటి క్విట్ ఇండియా ఉద్యమం డూఆర్ డై నినాదం ఇవ్వడం గాంధీ గారు నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిదిన దీన్ని ప్రారంభించారు ఆగస్టు ఉద్యమం అంటారు దీన్ని ఏమంటారండి ఆగస్ట్ ఉద్యమం డూఆర్ డై నినాదం గాంధీ గారు ఇచ్చినటువంటిది కూడా క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలోనే తర్వాత కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి మనకు దేశ విభజన జరుగుతున్నటువంటి పరిణామాలు దేశ విభజన కన్నా ముందు అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ ఓడిపే దేశంలో ఉండడం ఆ తర్వాత ఇండియాలో ఉద్యమాలు తీవ్రతరం కావడం జరిగింది ఈ నేపథ్యంలో సిఆర్ ఫార్ములా సి రాజగోపాలాచారి ఫార్ములా నైన్టీన్ ఫార్టీ ఫోర్లో వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో దీని ప్రకారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఇద్దరు కలిసి పనిచేయాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయం మేరకు అవసరమైతే పాకిస్తాన్ విడిపోతానంటే దానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒప్పుకోవాలి అని ప్రకటించడం జరిగింది ఈ ఫార్ములాని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ముస్లిం లీగ్ రెండు కూడా దుమ్మెత్తిపోయడం జరిగింది ఎందుకంటే దేశ విభజనకు అంగీకరించారు అని చెప్పేసి కాంగ్రెస్ ఒప్పుకోలేదు అదేవిధంగా పుట్టింగ్ ది కార్ట్ బిఫోర్ ది హార్స్ అంటే బండి ముందు గుర్రం వెనకాల ఫస్ట్ మాకు దేశ విభజనే కావాలి అని మహమ్మద్ అలీ జిన్నా గారు కూడా దీన్ని విమర్శించడం జరిగింది ఆ తర్వాత గాంధీ గారికి జిన్నా గారికి నైన్టీన్ ఫార్టీ ఫోర్ సెప్టెంబర్ లో పద్నాలుగు సార్లు చర్చలు జరిగాయి అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు ఆ తర్వాత వేవెల్ ప్రణాళిక లార్డ్ వేవెల్ ఆయన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో జరిగినాయి చర్చలు ఈ చర్చలలో భాగంగా ఐఎన్సి నుంచి హాజరైనటువంటి వ్యక్తి మౌలనా అబుల్ కలాం ఆజాద్ అది కూడా ఇంపార్టెంట్ బెట్ వేవెల్ ప్రణాళికలో భాగంగా ఐఎన్సి నుంచి హాజరైనటువంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఆ తర్వాత రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు ఫిబ్రవరి లాస్ట్ తిరుగుబాటు అనమాట బ్రిటిష్ మీద ఇది ఆర్డర్ సో నైన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ సెప్టెంబర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫిబ్రవరి మొత్తం కూడా వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ఆధునిక భారత నిర్మాత అనే బిరుదు కలిగిన గవర్నర్ జనరల్ ఎవరు ఆధునిక భారత నిర్మాత ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ లార్డ్ డల్హౌసీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం తీసుకొచ్చాడు అదేవిధంగా మనకు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఆ టైంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు బొంబై టు తానే ఫస్ట్ రైలు ఆయన హయంలోనే తంతి తప్పాల వ్యవస్థ తీసుకొచ్చింది కూడా ఆయన టైంలోనే టెలిగ్రాఫ్ లైన్లు ఆయన హయంలోనే అదేవిధంగా అనేక సంస్కరణలు విప్లవాత్మక సంస్కరణలు ఉపయోగపడే అంశాలు ఎన్నో కూడా ఈయన తీసుకొని రావడం జరిగింది అందుకే నవభారత నిర్మాత ఆధునిక భారతదేశ పితామహుడు అని చెప్పేసి లార్డ్ డల్హౌసి అంటారు లార్డ్ రిప్పన్ గారు ఎవరండి స్థానిక సుపరిపాలన సంస్థల పితామహుడు లార్డ్ రిప్పన్ సతీ సహగమనం గురించి చట్టం చేసింది లార్డ్ అదే అదేవిధంగా లార్డ్ కానింగ్ కంపెనీ కాలంలోను క్రౌన్ కాలంలోనూ పరిపాలన చేసినటువంటి ఏకైక వ్యక్తి తొలి వైస్రాయ్ అలహాబాద్ ప్రకటన ప్రకటించిన వ్యక్తి లార్డ్ కానింగ్ ఆధునిక భారత నిర్మాత లార్డ్ డల్హౌసి ఇవి మనకి ఈరోజు మోడల్ పేపర్ టూ మన ఉదయ్ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన ఏపీఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్స్లో హిస్టరీ బిల్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం ఎవరైతే నిన్న క్లాస్ మిస్ అయ్యారో నిన్న క్లాస్కు డీటెయిల్గా చూడండి ఇలా మనము ఎగ్జామ్కి ఇంకా నలభై రెండు రోజుల సమయం మాత్రమే ఉంది పోస్ట్ పోన్ గురించి ఎవరు ఎట్టి పరిస్థితులు ఆలోచన చేయొద్దు సపరేట్గా మనకు వెబ్ నోట్ కూడా పెట్టారు ఆల్రెడీ ఎగ్జామ్ యాజ్ ఆన్ డేట్ అని కాబట్టి మీ ప్రిపరేషన్లో ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ అనేది ప్రదర్శించకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ప్రతిరోజు మనం ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఆరు వందల బిట్లు మరియు దాని చుట్టుపక్కల ఉన్న అంశాలు కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా మన బుక్ తీసుకోకపోతే అన్ని బుక్ స్టాల్స్లో మన బుక్ అందుబాటులో ఉంది మరియు మన బుక్ తీసుకోండి మన యాప్లో అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి మరియు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు ఈనాడు సాక్షి సంబంధించిన అంశాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విషయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్